హలో గైస్ మన వీడియోకి అందరికీ అయితే స్వాగతం అండ్ ఈ వీడియో ఈస్ రిలేటెడ్ టు ది జేఎన్టీ స్టూడెంట్స్ యాక్చువల్లీ మీకు అయితే తెలుసు నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఓయూ వచ్చింది రెగ్యులర్ కింద బట్ నాకు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఓయూలో అయితే నేను అడ్మిషన్ తీసుకోలేదు నెక్స్ట్ నేను సెకండ్ లో జేఎన్ టూ పెట్టాను సో జేఎన్ టూ వచ్చేసి నాకు ఎస్ఎన్ఎస్ కింద అయితే వచ్చింది అండ్ రీసెంట్లీ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వాళ్ళ లిస్ట్ అయితే వచ్చింది రిగార్డింగ్ టు ది హాస్టల్ బట్ అందులో అయితే మన పేర్లు లేవు అండ్ నేను తర్వాత ఆ లిస్ట్ని నేను వెరిఫై చేస్తే అక్కడ ఏమొచ్చిందంటే ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకైతే అక్కడ హాస్టల్ అనేది అలాట్ అయ్యింది అండ్ ఎస్ఎఫ్ అండ్ ఎస్ఎన్ఎస్కి అయితే హాస్టల్ అయితే అలాట్ కాలేదు సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో హూ లైక్ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ జేఎన్టీ సో మీరు ఎస్ఎఫ్ అండ్ ఎస్ఎన్ఎస్లో ఒకవేళ జాయిన్ అయితే ఫీజ్ టైప్లో జాయిన్ అయితే జేఎన్టీలో సో మీకు హాస్టల్ అనేది వచ్చిందా లేదా అనేది ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి ఒకవేళ వచ్చినా లేకున్నా కానీ అండ్ ఒకవేళ మీకు ప్రాసెస్ అయితే తెలిసి ఉంటే దట్ ఇలా చేస్తే హాస్టల్ వస్తుంది అండ్ హాస్టల్ అనేది వస్తుందా లేదా పక్కగా మనకు సెకండ్ ఫేజ్లో వచ్చిన స్టూడెంట్స్ లైక్ ఎస్ఎన్ఎస్ అండ్ ఎస్ఎఫ్ కింద జాయిన్ అయిన స్టూడెంట్స్ కి సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కమెంట్లో పెట్టండి లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్లీజ్ గివ్ ఏ సొల్యూషన్ మనకైతే తెలియదు నేనైతే ఆ హాస్టల్ వార్డెన్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే దెన్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ రిలీజింగ్ ఏ న్యూ లిస్ట్ అలా యాక్చువల్లీ రెగ్యులర్ వాళ్ళకైతే వచ్చింది ఎస్ఎన్ఎస్కి కూడా రావచ్చు మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో సో ఇది కాకుండా మీకు ఏమైనా వేరే ప్రాసెస్ లాంటివి ఏమైనా తెలిసి ఉంటే టు గెట్ ద హాస్టల్ ఎందుకంటే ఇప్పుడు నేను జేఎన్టీలో సీట్ వచ్చింది అరౌండ్ నేను ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కడతా కడుతున్నాను ఫర్ ది ఫీజ్ ఫర్ ది హోల్ ఇయర్ అదే నాకు హాస్టల్ ఒకవేళ జేఎన్టీలో రాకపోతే యాజ్ ఏ పీజీ స్టూడెంట్ నేను బయట నుంచి రోజు కాలేజ్ పోవడం అంటే నాకు చా చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది ఇట్ విల్ బీ అ వెరీ ప్రాబ్లమ్ ఫర్ మీ అండ్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ లైక్ సేమ్ సిచ్యువేషన్ లైక్ మీ సో బయట మినిమం ఇప్పుడు రెంట్ వచ్చేసి మనకు సెవెన్ థౌజండ్ ఉంది పర్ మంత్ సో లైక్ మీరు ఒక లైక్ టూ ఇయర్ చేసినా కానీ మనం ట్వంటీ ట్వంటీ ఇంటూ సెవెన్ థౌసండ్ చేస్తే లైక్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ సో ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ అమౌంట్ అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే లైక్ మనకు హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుంది అండ్ లైక్ స్టడీ బాగుంటుంది కాబట్టి స్టూడెంట్ ప్రిఫర్ చేస్తారు సో అసొంటివి మనకు హాస్టల్ ఫెసిలిటీస్ లేకపోతే మనకి ఇది ఒక పెద్ద లైక్ బిగ్

సో వరకు అయితే చూద్దాము అండ్ ప్లీజ్ మీకేమైనా సొల్యూషన్ తెలిసి ఉంది ఇన్ రిగార్డింగ్ ప్లీజ్ డూ కమెంట్ ఆర్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బై అండ్ మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎన్ నియర్ బై మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే అండ్ ఈ వీడియోకి అయితే ఒక థన్సెప్ట్ ఇవ్వండి ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ ఈజ్ యూస్ఫుల్ అండ్ గైస్ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంటే దట్ నాకు ఇప్పుడు హాస్టల్ అనేది అలాట్ అవుతుంది యాజ్ ఐ గాట్ అన్ ఫ్రీ సీట్ ఇన్ ద జీఎన్ బట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ రాగానే నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినా అందులో నా పేరు లేకపోవడం చూసి సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఈ దరిద్రం మనకి ఎక్కడ వదిలిటట్టే లేదు మన ఎటుపోయినా మన చుట్టే తిరుగుతుంది అది సో అట్లా అనుకున్నాం ఏం చేద్దాం ఇంకా మనం వేస్ట్ లైక్ వెయిట్ చేస్తా ఉందాం ఫర్ ది నెక్స్ట్ లిస్ట్ టు బి రిలీజ్డ్ అండ్ నాకైతే చాలా మంది సీనియర్ చెప్పారు సో పీజీ వాళ్ళకైతే అందరికీ హాస్టల్ అనేది అలవాట్ అవుతుంది మేబీ వన్ మంత్ టూ మంత్ ఇటట్ అవ్వచ్చు బట్ అందరికి హాస్టల్ ఫెసిలిటీస్ అనేది పక్కగా వస్తుందని అన్నారు సో ఆ ఒక విషయంతో నేనైతే ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ హ్యాపీగా ఉన్నాను సో ఖచ్చితంగా అవ్వాలి అని అనుకుంటున్నాం అండ్ మీకు ఏమన్నా ర్యాండమ్ అంటే వేరే ప్రాసెస్ ఏమన్నా తెలిస్తే ప్లీజ్ డూ సజెస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ మనమైతే ఇప్పుడు ఆల్ ఇస్ వెల్ అని మన గుండె మీద చేయబెట్టి ఇంకా మనం ఆ లిస్ట్ కోసం అయితే చూస్తూ ఉన్నాం ఓకే సరే మరి బాయ్ ఎక్స్పీరియన్స్ సో థ్యాంక్ యూ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదములు వీడియోని అయితే ఖచ్చితంగా ఒక థన్సప్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ బెల్ ఐకన్ అయితే బద్దలు కొట్టండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ వితౌట్ ఎనీ డిలే అండ్ ఈ వీడియోని మీరు చూసినందుకు థ్యాంక్స్ 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 ఓకే బాయ్ ఎక్స్పీరియన్స్